Hi friends, please subscribe to Amravati Media and press the bell icon for more latest updates. ఇక ఆ సినిమా ఏదో జగనే చూపిస్తారట. అవును మరి, జగన్ రియల్ హీరోనే. రియల్ హీరోలందరికంటే కూడా మునగాడే. ఆయన జీవితంలో ఉన్ననే ట్విస్టులు ఏ సినిమాలోనూ ఉండవు. ఇక జగన్ని హీరో చేద్దామని ఒకనొక టైంలో ఆయన మేనమామ గట్టి ప్రయత్నాలు కూడా చేసిన సంగతి కూడా ప్రచారంలో ఉంది. మరి ఇన్ని రకాలుగా హీరోయిజాన్ని సొంతం చేసుకున్న జగన్కి సినిమా వాళ్లతో బాగానే రిలేషన్స్ ఉన్నాయి. కానీ ఎందుకో ఏపీ మీద ఏ ఒక్క సినీ ప్రముఖుడు దృష్టి పెట్టడం లేదు. దాంతో చివరికి తెగించి జగనే రెడీ అయిపోతున్నారట. విశాఖను జగన్ పరిపాలనా రాజధానిగా ప్రకటించారు. అది ఇవాళ కాకపోయినా రేపైనా సాకారం అవుతుంది. ఈలోగా చేయాల్సిన పనులు బోలెడు జగన్ బుర్రలో ఉన్నాయి. అందులో ముఖ్యమైనది సినీ రాజధాని. ఈ ప్రతిపాదన ఎప్పటి నుంచో ఉన్నా కూడా ఎప్పటికీ కార్యరూపం దాల్చడం లేదు. 3 దశాబ్దాలకు ముందే నాటి ప్రభుత్వాలు సినీ ప్రముఖులకు విశాఖలో భూములు కేటాయించాయి. వాటిలో స్టూడియో నిర్మాణం చేపడితే విశాఖ మరో టాలీవుడ్ అవుతుందని కూడా అంతా ఆశపడ్డారు. అయితే ఒక్క రామానాయుడు తప్ప ఎవరూ స్టూడియోలు కట్టలేదు. ఇక సినిమా పెద్దల తీరు చూస్తూ ఉంటే హైదరాబాద్ గడప దాటి బయటకు వచ్చేటట్లు లేరు. టాలీవుడ్ మొత్తానికి కాకపోయినా కొంత అయినా విశాఖకు వస్తే ఇక్కడ కూడా పరిశ్రమ ఉంటుందని, సినీ యాక్టివిటీస్ బాగా జోరు అందుకుంటాయని జగన్ తలపోశారు. ఈ మేరకు సినీ ప్రముఖులతో ఒక తడవ మీటింగ్ కూడా జరిగింది. అంతా ఓకే అన్నారు. కానీ ఎక్కడో ఏదో అడ్డంకి పడినట్లు ఉంది. హైదరాబాదుని కాదని ఇటువైపు చూస్తే కేసీఆర్ ఏమనుకుంటారో అన్న రాజకీయ మొహమాటాలు చాలామంది పెద్దలకు ఉన్నట్లున్నాయి. దానికి తోడు ఏపీకి పోటీగా కేసీఆర్ కూడా సినీ పెద్దలను బాగానే దువ్వుతున్నారు. దీంతో కొందరు ప్రముఖులు అక్కడే స్టూడియోలు కట్టేందుకు సన్నాహాలు కూడా చేసుకుంటున్నారని టాక్. ఇక జగన్ దీనిని చూసి చూసి విసిగారో లేక పట్టుదలగా తీసుకున్నారో కానీ ప్రభుత్వం తరఫున ఒక స్టూడియో కడితే ఎలా ఉంటుంది అన్న ఆలోచన చేస్తున్నారని టాక్. ఎవరికో సినీ ప్రముఖులకు భూములు ఇచ్చి వారు కడతారో లేదో అన్న బెంగ లేకుండా ప్రభుత్వ ఆధ్వర్యంలో ఒక స్టూడియో కడితే ఔత్సాహిక సినీ కళాకారులకు భారీగా ఉపాధి అవకాశాలు వస్తాయని ఆలోచిస్తున్నారని అంటున్నారు. అదేవిధంగా క్రొత్త వారికి కూడా ఛాన్సులు దక్కుతాయని, ఏపీలో కూడా చిత్ర పరిశ్రమ వేళ్ళనుకుంటుందన్నది జగన్ ప్లాన్గా చెబుతున్నారు. మొత్తానికి చూస్తే జగన్ టాలీవుడ్ని ఏపీకి తెచ్చేసేలాగానే సీన్ కనిపిస్తోంది.